భార్య నా మనసులో ఒకటి అనిపించింది అన్నమాట అండి, ఈయన అలాగెందుకు పెట్టాడు, దేవుడు పెట్టమన్నాడా లేకపోతే ఈయన పెట్టాడా అనే ప్రశ్న నాకు వచ్చింది, నా మనసులో వచ్చింది. అయితే అప్పుడు ఆయన అన్నాడు, నేను నా భార్య 21 రోజులు ఉపవాసం ఉన్నాము, దేవుడి దగ్గర ఏడ్చాము, ఎందుకు ప్రభువా నీ పనే కదా మేము చేసాము, నీకే కదా, నీ మీటింగులకే కదా ఇంత తప్పు చేసి పెట్టాము, ఎందుకని ఇలా జరిగింది, ఇప్పుడు వడ్డీలు కట్టలేకపోతున్నాం తండ్రి అనేసి దేవుడి దగ్గర ఏడ్చాము. దేవుడు ఏం చెప్పాడంటే అన్నాడు ఆయన. అప్పుడు నాకు చాలా ఆసక్తి వచ్చింది, ఏం చెప్పాడు దేవుడు ఈయనకి అని. ఏం చెప్పాడంటే ఆయన, ఎందుకు పెట్టాము అన్నాడు. ఏమన్నాడు, ఎందుకు పెట్టావు, నేను పెట్టమన్నానా అన్నాడంట ఆయన. గమనించండి, దేవుని కార్యక్రమమే కదా అని చెప్పేసి అల్లాటప్పగా ఎప్పుడు చేయకూడదు. సేవకులు చాలామంది నష్టపోయేది, అనేకమైన వాటిలో పడిపోయేది ఎందుచేత తెలుసా? ఒక పాస్టర్ గారు కూడా ఇలాగే చెప్పారు నాకు, ఇక్కడ ఒక పెద్ద పాస్టర్ గారే, దేవుడి కార్యక్రమం ఏదో చేత ఉండాలి అలాగా ఏంటి ఎలా అంటున్నాడు ఏంటి నా అనుకున్నాను నేను. దేవుడు చెప్తే చెయ్యాలి కానీ ఏదో ఒక శాపం ఏంటి అది, ఎందుకు ఇలా అంటున్నాడు అంటే అంటే ప్రజలు మర్చిపోకుండా ఉంటారట అండి. ఏం చేస్తారట, మనల్ని ప్రజలు మర్చిపోకుండా ఉండడం కోసం ఏం చేయాలంట, ఏదో కార్యక్రమం చేస్తా ఉండాలి దేవుళ్ళని. అది ఎందుకు నాకు కరెక్ట్ అనిపించలేదు నాకు, కాకపోతే అది చెప్పిన ఆయన పెద్ద సేవకుడు పాపం ఇక్కడ మంచి ఆయన. కానీ ఆయన ఎలా చెప్పారు అంటే, చెప్పిన పెద్ద ఆయన అయ్యి ఉండొచ్చు, అనుభవం ఉండి ఉండొచ్చు, అన్నీ ఉండి ఉండొచ్చు, కానీ నాకెందుకు ఆ మాట కరెక్ట్ అని నాకు అనిపించలేదు. నా మనసులో ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే ఖచ్చితంగా అది ఏంటో దేవుడు తెలియపరుస్తాడండి ఆ విషయాన్ని. ఈయన్ని ఎవరు పెట్టమన్నారు అన్నాడంట దేవుడు. ఏమన్నాడు, అదేంటి ప్రభువా నీ మీటింగ్సే కదా నేను పెట్టాను, నువ్వు మహిమ పొందుకుంటామనే కదా పెట్టాను, నీ కార్యక్రమాలే కదా చేశాను, నీ కోసమే కదా ఇంత డబ్బు అప్పు చేసేసి వడ్డీకి తెచ్చేసి మరీ పెట్టేశాను కదా ప్రభువా అన్నాడంట. ఎందుకు పెట్టావు, నేను పెట్టమన్నానా అన్నాడంట దేవుడు. ఏమన్నాడు, ఆయన పెట్టమన్నప్పుడు తప్పకుండా మనం పెట్టాలండి. అర్థమైందా, ఆయన చెప్పకుండా ఏ పని చేయకూడదండి. దేవుడిదే కదా అనుకుంటారండి అందరూ కూడా. ఏమనుకుంటారు, దేవుడిదే కదా అనుకుంటారండి. ప్రభువా తప్పైపోయింది, మా సొంత అయితే మేము చేసుకుంటాం కదా, నీది ఎందుకు చేయకూడదు అని నేను ఇలా చేసేసానయ్యా, ఈ నడకకుండా చేసేసాను ప్రభువా, అయితే నాది తప్పే నాయన, చెప్పలేసుకుంటున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి చేయను నాయన, నన్ను క్షమించు, ఈసారి చెప్తేనే చేస్తాను లేక నేను చేయను ప్రభువా అని చెప్పేసి క్షమించేసి ఎప్పులన్నీ తీరిలా చేయతండి, మరి ఎలా చేస్తావో నా తప్పును క్షమించయ్యా అని ప్రభు పాళ్ళు కొట్టుకున్నారంట భర్త బాగాలేదండి. అప్పుడు దేవుడు 6 నెలల్లో 6 లక్షలు తీరేలా చేశాడట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అన్నమాట, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇంత ఇలాంటి సేవకులు కూడా ఇలాంటి పనులు కూడా చేస్తారా, దేవుడు చెప్పకుండా చేస్తారా ఇలాగా, దేవుడు చెప్పాలి కదా మనకి పని చెయ్యని, అంటే ఇలాంటి వాళ్ళు కూడా దేవుడిని అడగరా అయితే. ఇంత గొప్పగా వాక్యం చెప్తున్నారు కదా, అంటే మీరు గమనించండి, వాక్యం చెప్పడం వేరు, దేవునికి లోబడడం వేరు, ఏదైతే చూపించడం వేరు. ముందు దేవునికి లోబడడం నేర్చుకోవాలి మనం, దేవునికి విధేయత చూపించడం నేర్చుకోవాలి, దేవుడు చెప్పిన పని చేయడం నేర్చుకోవాలి. ఆయన ఒకటి చెప్తే మనం ఇంకోటి చేయడం కాదండి, అలాగెప్పుడు దేవుడు సంతోషపడ్డావు. దేవుడు నీకు ఏం చెప్పాడు అది చెయ్యాలి, కానీ చెప్పని పనులు నువ్వు చేయకూడదు. నీకు చెప్పిన పని చిన్ని పని చెప్పాడా పెద్ద పని చెప్పాడా ఇది కాదు నీకు కావాల్సింది, ఆయన చెప్పింది చిన్ని పని అయినా పెద్ద పని అయినా ఏదైనా నువ్వు చెయ్యాలి. అది దాని అలా చేసినప్పుడు దేవునికి మనం విధేయత చూపించినట్టు లెక్క. ఆ పని మనం చేయకుండా వేరే వేరే ఏయో మనకు నచ్చిన పనులన్నీ చేసి దేవునికి దేవుని మందిరమే కదా దేవుని పనే కదా నేను చేస్తున్నాను అనుకుంటే అది దేవునికి నచ్చే పని మెచ్చే పని కాదండి. నీకేం చెప్పాడు ఆయన, నిన్నేం చేయమన్నాడు ఆయన,
నువ్వు ఏం చేస్తున్నావు? దానికి బదులు ఇంకోటి మనం ఫిల్ చేస్తే అది అవుతుందా? అవ్వదండి. మనకి ఏ పని చెప్పాడో ఆ పనిని మనము చెయ్యాలండి. ఈరోజునైనా మీరు ఈ మాట మనసులో పెట్టుకోండి. నీకు పదే పదే ఏదో ఒకటి చెప్తాడు దేవుడు. చెప్పినప్పుడు ఆ పనిని నువ్వు పట్టించుకోకుండా వేరే ఏదో ఏదో చేసేసి దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఆయన ఎన్నడో సంతోష పెట్టావు. ఆయన చెప్పిన పని నువ్వు చిన్నదైనా నువ్వు చేస్తే అప్పుడు ఆయన సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆయన నిన్ను కూడా లేవనెత్తుతాడు. దేవుడు అంట దీనులను పైకెత్తుతాడటండి. ఎవరిని ఎత్తుతాడు? దీనులను, దీన మనస్సు కలిగిన వారిని పైకెత్తుతాడండి. దేవుడు పైకి ఎత్తలేటండి. ఏ మనం వెళ్ళేమా పైకి? మనం వెళ్ళేమంటండి. ఏ పైకి మనం ఎక్కలేమా? ఎలా తయారైపోయినండి ఈ రోజుల్లో చాలామంది దేవుడు చెప్పింది వదిలేస్తున్నారండి, చెప్పని పనులు చేస్తున్నారు, నష్టాలు తెచ్చుకుంటున్నారు, కష్టాల పాలు అయిపోతున్నారు, శ్రమల పాలు అయిపోతున్నారు, నష్టాలు పోతున్నారండి. ఎందుకని? దేవుడు చెప్పిన పని ఒకటి అవుతుంది, వాళ్ళు చేసింది మరొకటి అవుతుంది. అలా ఎప్పుడు చేయకూడదండి. ప్రభువా ఈ పని నన్ను ఏం చేయమంటావు? నీ సేవలో, నీ మందిరంలో నన్ను ఏం చేయమంటావు? నాకేం పని చెప్తావు? నీకేది చెప్పాడో అది నువ్వు చెయ్యాలి. నీ పక్క వాళ్ళని చెప్పింది నువ్వు చేయకూడదు, నీ ఎదురోళ్ళకి చెప్పింది నువ్వు చేయకూడదు. వాళ్ళు ఎవరో చేస్తున్నారు కదా అని మనం చేయకూడదు. మనకి ఏది చెబితే అదే మనం చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడండి. కమలాకర్ గారు అని ఒక ఆయన ఒక్క పాట పాడితే ఆ రోజుల్లో 70,000 అంటే 30 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. ఒక్క పాటకు ఆయనకి 70,000 ఇచ్చేవారటండి. అలాంటిది ఆయన అన్ని దేవుళ్ళు నమ్ముకున్నాడు. చివరికి యేసు ప్రభువులోకి వచ్చేసాడండి. ఆయన నాకు నిజమైన దేవుడు కావాలేమో, ఇన్ని దేవుళ్ళని నేను సేవిస్తున్నాను, ఎవరు నిజమైన దేవుడో నాకు తెలియట్లేదు అంటే అప్పుడు ప్రభు మాట్లాడారటండి. ఒకరోజు ఆయన దర్శించానట. అప్పుడు వెంటనే నేను యేసు ప్రభు పాటలే పాడతాను కానీ వేరే ఏం పాడలేనని సమర్పించేసుకున్నాడటండి. ఆయనకి మద్రాసులో ఆ రోజుల్లోనే 30 సంవత్సరాల క్రిందట 10,000 15,000 అంటే రెంట్, అంత రెంట కలిగిన మంచి గృహాన్ని ఆయనకి ఫ్రీగా ఇచ్చారటండి. ఇప్పుడు నేను పాటలు పాడనుకుంటే ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసేయమంటారు కదా, చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలి? అతను ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు ఎవరో సలహా చెప్పారట, వైజాగ్ వెళ్ళిపో, పలా ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఏమైనా పని చెప్తాడు ఆయన అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆయన ఏం చెప్పాడంట తెలుసా? చిన్న పిల్లల దగ్గర హాస్టల్లో వార్డెన్గా ఉండమన్నారటండి. ఏమన్నారు? హాస్టల్లో చిన్న హాస్టల్లో చిన్న పిల్లలు అంటే 1వ తరగతి 2వ తరగతి ఇలా ఉంటారు కదా, ఆ చిన్న పిల్లల హాస్టల్లో అలాగా వార్డెన్గా ఉండమంటే ఈయనకి ఎలా ఉంటుందండి చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఆహా ఓహో అనుకున్న దగ్గర నుంచి వచ్చాడు ఆయన. ఆయన ఏమన్నారు అందరూనే చెప్పండి, ఏమన్నారు అందరూనే? జేజేలు పలికించుకున్నాడా లేదా అక్కడ? ఆయన పాట పాడాడంటే ఇంక తిరిగిలేదన్నమాట అండి, అంత బాగా పాటలు పాడతాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నట్టున్నాడండి. అప్పుడు ఇది 2వ క్లాస్ పిల్లల దగ్గర, చిన్న పిల్లల దగ్గర వాడేలుగా ఉండమంటే ఏం చెప్తున్నారు ఏమి నాకు? అసలు నేనేంటి, నా లెవెల్ ఏంటి, వీళ్ళు చెప్పేదేంటి, ఎలా చెప్తున్నారేంటి ఏమి నాకు, అసలు నా గురించి వాళ్ళకి ఏమన్నా తెలుసా అనుకున్నాడట ఆయన. అనుకుని కొంచెం బాధ కోపం అన్నీ కలిపి వచ్చేసినాయంట. ఏడు ప్రభువా నాకు ఎంత క్లాస్ అయిన గృహానికి అది వదిలేశాను, ఒక పాట పాడితే 70,000 60,000 వచ్చి అది వదిలేశాను, కానీ నేనేదో నీ సేవ చేద్దామని చెప్పేసి వస్తే వేళ్ళేంటి ఇలా అంటున్నారు ఏంటి, ఈ చిన్నపిల్లల దగ్గర నేనేం చెయ్యాలి ప్రభు, అసలు అసలు ఇదో సేవ, ఇది ఏమన్నా సేవ ఏంటిది అని చాలా బాధగా దేవుడి దగ్గర ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, చిన్నపిల్లల పరిచర్య చేయడం కూడా నాకు సేవ అన్నాడు. అది నా పరిచర్య చేసినట్టే చెయ్యి నువ్వు అక్కడ అన్నాడంట. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇన్ని ఇప్పుడు నలగొడతాడు అన్నమాట, సేవలోకి తీసుకొచ్చి ఏం చేస్తాడు? నలగొడతాడు అన్నమాట. మరి ఇప్పుడు
వరకు వీరికి అబ్బా ఏం పాడాడండి అదండి ఇదండి అని మరి ఎలా అందరూ అన్నారు కదా, మెచ్చుకున్నారు కదా, పొగిడారు కదా, అవి చాలా బాగుంటాయండి. మనకి మీరు చాలా బాగా పాడారండి అంటే మనకి ఎలా ఉంటుందండి, మీరు సరిగ్గా పాడలేదండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చాడు ఆయన, చిన్నపిల్లల దగ్గర తీసుకొచ్చాడు అనమాట. అంటే ఇంట్లో నేను అనేటువంటిది ఇప్పుడు అది ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి నలగొట్టడం ప్రారంభించాడు దేవుడు. అలాగ కొన్ని సంవత్సరాలు చిన్న పిల్లల దగ్గర పరిచర్య చేశాడంట. అప్పుడు తర్వాత కోడిలే ప్రభువా ఇది నీ పరిచర్య అంటున్నావు కదా, కోళ్ళు చేస్తారులే ప్రభువా అని మళ్ళీ ఎలాగో తన ఆహారాన్ని అణుచుకుని మొత్తం మీద పిల్లల దగ్గర చేస్తే అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అంత కొన్ని రోజులకై చిన్న పిల్లలు అంటే అలా అమాయకంగా చక్కగా ఉంటారన్నమాట. వాళ్ళని ఒక ఆరాధన చేసేటట్టుగా, వాళ్ళు ఉపవాసం చేసేటట్టుగా ఆ రీతిగా తయారైపోయారటండి ఆ పిల్లలు, చిన్న పిల్లలు. ఆయన ఒక మీటింగ్కి పాటలు పాడడానికి వెళ్తే ఆ చిన్న పిల్లలు ఈయన కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారటండి. చెప్పాడే ఇప్పుడు నేను ఇక్కడ మీటింగ్కి వచ్చాను పాటలు పాడడానికి, నా కోసం నా పిల్లలు అక్కడ ఉపవాసంతో చిన్న బిడ్డలు నా కోసం ప్రార్థన చేస్తారని సగర్వంగా చెప్పాడనమాట అండి ఆయన. మన వెనకాల ఒక సేవలోకి వెళ్ళామంటే మన వెనకాల ఎవరు ఉండాలి, ప్రార్థన చేసే బిడ్డలు ఉండాలి. ముఖ్యంగా మన నా వెనకాల ఎవరు ఉండాలి, మీరు ఉండాలి, మీరు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండగలిగితే ఉండాలి. ఇప్పుడు ఏదన్నా మనకు వచ్చిందనుకోండి మరి ఉపవాసం ఉండమా చెప్పండి. మనం ఉపవాసం ఉండాలంటే ఉండట్లేదు, కానీ ఏదైనా జరిగితే ఉండాలి వద్దా, తప్పకుండా ఉండాలి కదా మరి అప్పుడు. అందుకే ఇప్పుడు ఉపవాసం ఉండడానికి ఎవరు కూడా రిస్క్ తీసుకోవట్లేదండి. ఏం చేయట్లేదు, బాబోయ్ ఉపవాసం ఉంటే ఎలా బాబోయ్, నాకు షుగర్ ఎక్కువవుతుంది, నాకు బీపీ ఎక్కువవుతుంది, నాకు అది అవుతుంది ఇది అవుతుంది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఉండమంటే తప్పకుండా ఉండాలండి, ఉండాలి. మన యొక్క నాయకుడి విజయం సాధించాలంటే వెనకాల మనం ఒక ఉపవాస ప్రార్థన అనేటువంటిది వాళ్ళకి మనము అందించాలన్నమాట. ఏది ఏమైనప్పటికైనా దేవుడు చెప్పింది చేసేవాళ్ళు కావాలి దేవుడికి. అదండి దేవుడు ఏది చెప్తే అది, ఎలా చెప్తే అలాగా, ఎప్పుడు చెప్తే అప్పుడు. ఇప్పుడు కాదు కానీ తర్వాత చేస్తానులే ప్రభువా అంటే సంతోషపడతాడు అనుకుంటున్నారా? ఎప్పుడు చెప్తే అప్పుడే చెయ్యాలి, ఎలా చెప్తే అలాగే చెయ్యాలి, ఏం చెప్తే అదే చెయ్యాలి. అందులో మన సొంత పెత్తనం ఏది ఉండకూడదండి. ఏ ఒక్కటి మన సొంత పెత్తనం ఉన్నా మన ముందుకు వెళ్ళలేమండి, ముందుకి వెళ్ళలేమండి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తేనే మనకు ముందుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది అన్నమాట. విందు ప్రధానికి ఇవ్వండిరా అంటే వాళ్ళకి ధైర్యం సరిపోతుందండి, ఏంటి నీళ్లు పోసింది మనమే కదా నీళ్ళు నట్టుకెళ్ళేమన్నాడేంటి. ఇప్పుడు అతను ఏడ్రా నీళ్ళు నట్టుకొచ్చారు అంటే మన పరిస్థితి ఏంటి, మీకు బుద్ధి ఉందా లేదా, ఆయన నీళ్లు పోసి ఇవ్వమంటే ఇస్తారా మీరు అని మరి ఊరుకుంటాడండి అతను, ఊరుకోడు కదా. మరి ఇప్పుడు వీళ్ళకి ఎంత ధైర్యం కావాలి, వీళ్ళకి ఎంత విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మొదట మనకి ధైర్యం ఉండాలి, మనకి విశ్వాసం ఉండాలి, అప్పుడు అవతల వాళ్ళకి చెప్పడానికి మనకి ధైర్యం లేకుండా అవతల వాళ్ళకి ధైర్యం చెప్తే ఎలా ఉంటుందండి అసలు చెప్పండి. మనకి ధైర్యం లేదు అవతల వాళ్ళకి ధైర్యం చెప్తున్నాం కొత్తదాళ్ళకే, మనకి తెలియదు మనకి చేత కాదు అవతల వాళ్ళకి చెప్తే వింటారు వాళ్ళు, వీళ్ళగా చేత కాదు కదా మనకు చెప్పు వచ్చేదేమో అని అనుకోరండి. మనకి తెలియాలి కదా అవతల వాళ్ళకి చెప్తున్నామంటే ఏం చేయాలి, ఇప్పుడు మనకి తెలియాలి. మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలి. ట్రైనింగ్ ఎక్కడెక్కడో అవుతుంది కదండి, ఎవరి దగ్గర అవ్వాలి ట్రైనింగ్? దేవుడి దగ్గర అవ్వాలండి, దేవుడు ఇస్తాడు ట్రైనింగ్. నా వరకు వస్తే నేను అదే చెప్తానండి, వెంటనే వాళ్ళ మొహాలు మాడిపోతాయి అన్నమాట. మా బంధువులు కూడా ఇలాగే అన్నారు, ఇలాగ ట్రైనింగ్ అయిపోవాలనుకుంటున్నాం మేము,
ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనుకుంటే ట్రైనింగ్ అయిపోవాలి, ముందు దేవుడి దగ్గర ఒక ట్రైనింగ్ అన్నాను. సౌండ్ లేదండి ఇంకా దేవుడి దగ్గర ట్రైనింగ్ అవ్వమంటే ఎవరికి నచ్చట్లేదండి. ఎక్కడెక్కడన్నా అవ్వు అంటే మాత్రం అది సిద్ధమైపోతున్నారు, లేదు అంటే ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా చెప్పాలంటే దానికి సిద్ధమైపోతున్నారు. సేవ అంటే ఏమనుకుంటున్నారు మీరు? కత్తి మీద స్వాము లాంటిది ఇది విజయమా వీర స్వర్గమా అన్నట్టు నిలబడాలి దేవుళ్ళుని. అలా తప్ప సేవ కాదు. సేవ అంటే ఏమనుకుంటున్నారు? ఏమనాలే విజయమా అలా నిలబడాలి దేవుళ్ళుని, అది సేవ అంటేది. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయాలంటే మరి అలాగే ఉండాలి. అంతేగా మన సొంత పెత్తనాలతోటి మనకు తెలుసున్న దానితోటి మన తెలివితేటలతోటి సేవ చేస్తే దాన్ని సేవ అని అంటా దేవుడు. ఇప్పుడు అంత పెద్ద సేవ కూడా చేశాడండి, నా మీటింగే కదా పెట్టామని ఆయన సంతోషపడిపోయాడు, ఆయన ఆనందించేశాడు. ఆయన అది దేవుడు మీటింగ్ అయ్యి ఉండొచ్చు కానీ దేవుడు చెప్పకుండా చేయకూడదు. స్త్రీల సదస్సు పెట్టాము అంటే పెట్టమని చెప్పాడండి దేవుడు. పెట్టడానికి అప్పుడు నాకు అంత ధైర్యం లేదు, ధైర్యం లేదు కానీ భయంతోనైనా ముందుకు దూకై అందులోకి అన్నాడు. ఆయన ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి అందులో దూకు అన్నాడు, దూకేశాను అంతే. ఇంకేంటో అయోమయం అయిపోయిందండి, నాకేం తెలియలేదు, మెలకు వచ్చేసరికి ఏం తెలియలేదు. అంటే ఇప్పుడు ఆ పని నువ్వు చెయ్యాలి అని ఖచ్చితంగా అని చెప్పేశాడు. ఇంకా చెప్పేశాడు గనకే చేశాను గనకే అందరూ ఆశ్చర్యపోయే రీతిగా అది ఘనంగా జరిగించాడండి దేవుడు. ఇదేంటి అసలు స్త్రీ ఏంటి మాట్లాడటం ఏంటి, మీటింగ్ పెట్టడం ఏంటి, ఆపేయండి 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 అని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటాయిపోతే పెట్టమన్నది ఆయన. అప్పుడు అనేక మంది స్త్రీలు నాకు చెప్పింది ఏంటి అంటే, సేవకులు విశ్వాసులు కూడా నాకు కొంతమంది చెప్పింది ఏంటి అంటే, వాళ్ళ సేవకురాళ్ళు అయ్యుండి కూడా మందిరంలో మాట్లాడటం వాళ్ళకి తెలియదు అంటే, మొదటిసారిగా మీ మీటింగ్లో నేను నిలబడ్డానని నాతో చెప్పరా, ఇప్పటికి నేను ఎక్కడా చెప్పలేదమ్మా వాక్యం, మీ మీటింగ్లో మొదటిసారిగా మీరిచ్చారు నాకు అవకాశం అని చెప్పారండి. నాకు ఆర్కెస్ట్రా మీద పాటలు పాడడం కాదండి, మీరు పాటిస్తే నాకు ఆ ఆర్కెస్ట్రా మీద ఎలా పాడాలి కూడా నాకు తెలియదు. కానీ పేరు పిలిచేటప్పటికి నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను, చాలా భయంతో పాడానండి. అప్పటి నుంచి నాకు మీ ఆర్కెస్ట్రా మీద పాడడం వచ్చిందండి అని ఒక పాస్టర్ అమ్మ చెప్పింది. ఇలాగ ఒకప్పుడు ఒక్కొక్క సాక్షి మన మాట అండి. అంటే అప్పుడు నాకేం గుర్తొచ్చిందో తెలుసా, ఏం గుర్తొచ్చింది, మోషే వాళ్ళకి నీళ్లు తోడి ఇచ్చాడు కదా, స్త్రీలకి ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు, నీళ్లు తోడడం అతను తోడాడు. అంటే ఆ స్త్రీలకి అవకాశాన్ని ఇచ్చినట్టు అయ్యిందండి. ఒక్క స్త్రీ నిలబడితే అనేక మంది స్త్రీలు లేవడానికి అక్కడ దేవుడు అవకాశాన్ని కల్పించాడు. స్త్రీ నిలబడకూడదు మాట్లాడకూడదు అనేటువంటిది ఏజెన్సీ ప్రాంతంలో ఒక స్పిరిట్ పనిచేస్తుంది అన్నమాట అండి. అది దేవుని ఆత్మ కాదండి, అది సాతానాత్మ. దాన్ని తొక్కేసే కృపనిచ్చాడు అన్నమాట అండి దేవుడు. అప్పటి నుంచి స్త్రీలు లేచారు, నన్ను అన్న పాస్టర్లే లేచారండి, పాస్టర్ గారు భార్యలు పాస్టర్లు ఏమో నన్ను అన్నారు. మళ్ళీ కొంతకాలానికి ఏం చేశారు, ఆవిడ రూటే బాగుంది ఆవిడ రూట్లోనే మీరు కూడా వెళ్ళండి అన్నారు అన్నమాట. అదే పాస్టర్ భార్యలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాకింగ్ చెప్పడానికి లేచారు. మరి ఎలా లేచారు వీళ్ళు అందరూని, ముందు ఒకరు నిలబడాలండి సైన్యానికి ఎవరు నిలబడాలి. అది పరమగీతాల్లో ఉంటుంది, నువ్వు సైన్యం ముందు నిలబడి టెక్కెములు నెత్తిన దానిపై వస్తుంటే భయపడిపోతున్నారు నిన్ను చూసి అంటాడనమాట. భయము పుట్టిస్తున్నావు అంటాడండి ఆయన. సాతానికి సాతాన్ అనుచరులకి ఏం పుట్టిస్తాడట దేవుడు, సాతాను ఏ అపోహ అయితే ఇక్కడ పెట్టిందో దాన్ని తొక్కించేశాడు అనమాట అండి. ఆయన ఏం చేశాడు, తొక్కించేశాడు. అందుకే వాళ్ళందరూ లేచారు అనమాట అండి. అప్పటి వరకు వాళ్ళు అణిగిపోయి ఉన్నట్టుగా అయిపోయారు. అది తప్పు 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 అనుకుంటా ఉండిపోయారు అన్నమాట. ఆ పని నేను చెయ్యాలనుకోలేదు కానీ నా దేవుడు చేపించాడు, దేవుడు చేపించాడు. చూసారా, మరి ఆ నాలుగు సదస్సుల ద్వారా ఏడు మండలంలో ఒక ఉద్యమం అనేటువంటిది
అయిపోయిందండి. ప్రార్థన అయితే అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మళ్ళీ అఫీషియల్గా 2 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత 3వ సంవత్సరం మీటింగ్ పెట్టించాడండి. అంటే ఒక స్టెప్ బై స్టెప్ చేపిస్తాడండి దేవుడు మనకు. ఎట్ ఏ టైమ్ ఇలా తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టాడు మనల్ని. ముందు స్టెప్ బై స్టెప్ ఆయన చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలి మన ముందుకి. ఆయన చెప్పిందల్లా చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే దేవుడిని మనుషుల కంటే నేను దేవుణ్ణి అడిగేదానండి, ప్రభువా ఇది చేయమంటావా, ఇది చేయమంటావా, ఇది చేయమంటావా. ఆయన ఓకే అంటేనే నేను అందులోకి వెళ్ళిపోయేదానండి. అది ఎంతమంది కాదన్నా నేను ఇంకా వెనకడు చేసేదాన్ని కాదు. దేవుడు చెప్పింది అది ఎవరికీ నచ్చదండి. దేవుడు చెప్పింది ఎందుకంటే ఒక దానికి అలవాటు పడిపోయారు ప్రజలందరూ, సేవకులు ప్రజలు కొన్నాటికి అలవాటు పడిపోయి అది కందులోనే ఉంటారన్నమాట అండి. లూతులో కప్పల్లాగా, రాయి కింద కప్పల్లాగా చాకలు వెళ్ళి బట్టలు ఉతుకుతుంటేనట్టండి ఆ రాయి కింద ఉన్న కప్పలు అంట బాబోయ్ అని భయపడిపోయినాయి అంటండి, గుండ్లు అదిరిపోయినాయి అంట. నెక్స్ట్ మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి ఉతికితే మళ్ళీ భయం వేసింది అంటండి. 3వ రోజుకి భయం తగ్గింది, 4వ రోజుకి భయం తగ్గింది. ఆ తర్వాత ఏముందిరే కాసేపు ఉతుకుని ఆలే వెళ్ళిపోతారని అలా ఉన్నాయంటండి. ఏమైపోయింది వాటికి? అలవాటు అయిపోయింది. ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. అలాగా కప్పల్లాగా ఉండకూడదు, కప్పల్లాగా ఉండకూడదు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు దానికి ఒక స్పందన మనలో నుంచి రావాలి. నీ ఆత్మీయ తల్లిలోంచే నీతో మాట్లాడతాడు దేవుడు, వాక్యులోంచే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇలాగ దేవుడు రకరకాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడండి ఆయన. ఇక మనం వెనక్కి తిరగకూడదు, వెనక్కి తిరగకూడదు, ముందుకే దూసుకుని వెళ్ళాలండి, ముందుకే దూసుకుని వెళ్ళాలండి. ఆ ముంచి ఇవ్వడానికి వాళ్ళకి ఎంత భయం అనిపించుతూ ఉంటుందో మీరు ఆలోచించండి. అసలు నీళ్ళని పట్టుకెళ్ళమంటాడండి, కొన్ని ద్రాక్షారసం అయిపోయిన తర్వాత తయారైపోయి పట్టుకెళ్ళమంటాడు, ధైర్యంగా కళ్ళు మూసుకుని ఎత్తారు ఎవరన్నా పట్టింది అవునా కదా. కానీ ఇదేమంటాడేంటి, నీళ్ళు ఇవ్వమంటాడేంటి అనుకుంటే వాళ్ళు ఇవ్వగలరా? వాళ్ళకి ధైర్యం వస్తుందా? కానీ వాళ్ళు ధైర్యంగా పట్టుకెళ్ళి ఇచ్చారు అంటే వాళ్ళకి ఏమొచ్చింది? ఈయన ఏదో చేశాడు. మరియా ఆయన చేసిన కార్యాలు ఆ యొక్క పని వారికి చెప్పకపోతే వాళ్ళకి తెలుసుండేదా? వాళ్ళకి తెలుసుండేదా? అనేకమైన చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు అవన్నీ సాక్ష్యం చెప్పబట్టి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారని అడిగారు వాళ్ళు. అడిగితే నీళ్లు అంచుల మట్టుకు నింపమని చెప్పాడు. ఇప్పుడు అంటాడు నుంచి ఇవ్వండి అంటున్నాడు. అంచులు మట్టి నింపమన్నాడు అంటే అది వేరే సంగతి నింపేశారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఉంచి ఇవ్వమన్నాడు. ఇప్పుడు చాలా ధైర్యం కావాలి. ధైర్యం చేసి పట్టుకెళ్ళారు మొత్తం మీద. ఆ విందు ప్రధాని తాగుతుంటే వీళ్ళు ఎలా ఉండుంటారు, గుండ్లు ఎలా ఉండుంటాయి, ఇప్పుడు ఏమంటాడో 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 అని లోపల ఎలా ఉంటుందని చెప్పుకోదా? ఏమంటారు నోట్ ఒకటి కొట్టుకుందంట చాలా మంది. నోట్ ఒకటి అంటే అర్థం ఏంటమ్మా నాకు తెలియదు, దానికి ఏదో అర్థం ఉంటుంది. నోట్ ఒకటి అంటే మరి ఏదో నాకు తెలియదు. ఆయన అంటున్నాడు టేస్ట్ చేసి అందరూ మొదట జబ్బు రసాన్ని ఎప్పుడు పోస్తారట? మొదట మంచిది ఇచ్చేసి తర్వాత జబ్బు రసాన్ని ఇస్తాను. కానీ మీరేంటి, మొదట జబ్బు రసాన్ని ఇచ్చారు ఇప్పుడు మంచి రసాన్ని ఇస్తారు అంటే ఇప్పుడు మనుషుల చేత తయారు చేయబడిన దానికి వాళ్ళు పెట్టిన పేరేంటి? అర్థమైందా? మనుషుల యొక్క జ్ఞానం చేత బోధిస్తే ఇలాగే ఉంటుంది. ఏ రసంలా ఉంటుంది? జబ్బు రసంలా ఉంటుంది. దైవ జ్ఞానంతో మనం నింపబడి బోధిస్తే అది శ్రేష్టమైన ద్రాక్షారసంలాగా మారుస్తాడు ఆయన. ఆయన మారుస్తాడు, మనం మార్చడం కాదు, మనం మార్చడం కాదు.
ఆయన అలాగే అనుకుంటేటండి. ఈరోజు కొంచెం సాక్షి బాగుంటుందని ఫలానా పాయింట్ వేసాను ఎలా ఉంది అని అడిగాడటండి. విన్నాయన అలాంటి వాడే, చెప్పిన ఆయన అలాంటి వాడే, ఎందుకని ఇద్దరికిద్దరు అలాంటి వాళ్ళండి. వాళ్ళు చెప్పు విన్నాయన పాస్టర్ పాస్టర్ గారు అన్నమాట అండి. ఆ పాస్టర్ ఇంకొకరితో చెప్తుంటే నేను విన్నాను అన్నమాట అండి. వాళ్ళ నాయన ఇలా సాక్ష్యం చెప్పాడు, చెప్పి ఇన్నిసార్లు సాక్ష్యం చెప్పాను కానీ ఆ బిడ్డ వేయలేదు. ఈరోజు పలానా రోజు పలానా బిట్టేశాను, ఎలా ఉందంటావు అది అంటే. ఇతను ఏమి ఉపయోగిస్తున్నాడు ఇప్పుడు? మనుష్య జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడండి. మనుష్య జ్ఞానం వల్ల పని అవుద్దా? దైవ కార్యాలు జరుగుతాయా? అందుకే ఇప్పటికీ అలాగే మిగిలిపోయాడండి. మారు మనసు లేదు, రక్షణ లేదు, ఏమీ లేదండి, అలాగే ఉండిపోయాడు ఎప్పటికైనా. ఇక్కడికి వచ్చాడు తర్వాత ఇక్కడ ఏదో ఏదో చేద్దామనుకున్నాడు అనమాట అండి. దేవుని ముందు కుప్పిగెంతులు ఏమన్నా వీలు పడతాయా? వీలు పడవు. ఆ తర్వాత ఏదో కొంత ట్రిక్లు ఉపయోగించాడు, ఏం వర్కౌట్ అవ్వలేదు. తర్వాత వెళ్ళిపోయాడండి, తర్వాత వెళ్ళిపోయాడు. ఎక్కడ అతను సెట్ అవ్వడం అనమాట అండి. ఎందుకని? మొదట అతను ఏం చేయాలి? మారు మనసు పొందాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఒక ఆమె తర్వాత ఒక ఆమె, ఒక ఆమె తర్వాత ఒక ఆమె పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు. అలా పెళ్ళిళ్ళు కూడా కాదులేండి, తీసుకుంటా ఉంటాడు అనమాట. వాళ్ళ లైన్ ఇట్టు చచ్చిపోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతున్నారండి. నాలుగు ఆ రకంగా చేస్తున్నాడు అనమాట. అది దేవుని ఆత్మ, అది దేవుని ఆత్మ కలిగిన వాడు చేసే పనులేనా ఇది? ఆ రకంగా చలామణి అవుదామని ఇకెక్కడ కాకపోతే ఇంకో చోట, ఇంకో చోట కాకపోతే ఇంకో చోట అలా తిరుగుతూ ఉన్నాడనమాట. చివరికి ఏ చర్చికి వెళ్ళకుండా మానేసాడంటండి. ఎవరు ఎంతకాలం నమ్ముతారండి? దేవుడిలో మనం ఏం చేయాలి? దేవుని రక్తంలో మనం కడగబడాలి. ఎందుకు కడగబడతాం? మన మనసు మార్పు చెందాలండి. మన మనసు మార్పు చెందిన తర్వాత ఆయన రక్తంతో, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగయ్యా అన్నప్పుడు ఆయన రక్తంతో మనల్ని కడుగుతాడు. వాక్యం ద్వారా మనల్ని కడుగుతాడండి. ఏ వారానికి ఆ వారం ఆయన వాక్యం ద్వారా మనం ఏం చేయబడాలి? శుద్ధీకరించబడాలి. మనం ఆయన రక్తంలో శుద్ధీకరించబడాలండి. ఆయన ఆత్మతో అభిషేకం పొందుకోవాలి, ఆయన ఆత్మతో నడిపించబడాలండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి పొందుకోవాలి దేవుడి దగ్గర నుంచి. అప్పుడు ఆత్మీయ బలాన్ని మనము పొందుకుంటామండి, ఆత్మీయ బలాన్ని పొందుకుంటామండి. కానీ మనుష్యాత్మ వర్కౌట్ కొంతకాలమే జరుగుతుందండి, అది ఎక్కువ కాలము నిలవదండి. ఆయన అంటున్నాడు, ఎప్పటి వరకు మీరు జబ్బు రసాన్ని పోసి ఇప్పుడు మంచి రసాలు పోస్తున్నారేంటి? ఇది మంచి రసం అని ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఆ రెండు ప్రధాని చెప్తున్నాడు. మనుషులు తయారు చేసింది జబ్బు రసం అని చెప్తున్నాడు ఇప్పుడు అతను. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం చెప్తున్నామో అది శ్రేష్టమైన ద్రాక్షారసము వలె. దేవుడు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? మధురముగా మారుస్తాడండి. ఏం చేస్తాడు? మధురముగా మారుస్తాడండి. దేవుని మాటలు ఎలా ఉంటాయి? మధురముగా ఉంటాయండి, మధురంగా ఉంటాయండి. మన పాత జీవితం పోవాలి, రోత జీవితం పోవాలి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయేను, సమస్తము క్రొత్తవాయను, క్రొత్తవాయను కొత్తగా అయిపోవాలండి. దేవునిలోకి మనం వచ్చామంటే ఏమైపోవాలి? ఒక నూతనమైన సృష్టి ఎలా ఉందో, ఒక క్రొత్త ఇల్లు కడితే ఎలా ఉందో ఆ రకంగా మనం ఉండాలండి. కొంతమంది చూడండి ఇల్లు కడతారు, కొన్ని పాత సామాన్లు దానికి పెడతా ఉంటారండి. దేవుడు అలా ఇష్టపడ్డండి. మన జీవితాన్ని కట్టినప్పుడు పాత అలవాటు
అలవాట్లు కానీ, పాత ఆచారాలు కానీ, పాతది ఏది కూడా మనము ఇంకా మనలో ఉండకూడదండి. అసలు పాత జీవితం అంటేనే రోత జీవితంతో సమానం అండి అది. పాత జీవితం అంటే ఏంటి? రోత జీవితంతో సమానం అండి అది. ఇక పాతది మనలో ఉండకూడదు. పాతది ద్రాక్షారసమే, కానీ దానికి ఏం పేరు పెట్టాడు అతను? జబ్బు రసము అంటున్నాడు. మన జీవితము క్రీస్తులోకి వచ్చాక నూతనమైన జీవితం అయిపోవాలండి. మధురమైన జీవితంగా మనదే మార్చబడాలండి. పాత ఏమి ఉండకూడదు. పాత జీవితంలో ఆచారాలు, అలవాట్లు, మరి రకరకాలు ఉంటూ ఉంటాయి మనకి, అవునా కాదా? మరి ఏం చేస్తారండి? ఇంట్లో ఉంటారు కదా, తల్లిదండ్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా చెయ్యకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, ఎవరు ఫీల్ అవుతారు అని చెప్తూ ఉంటారు మనకి. కానీ నేను మొదటి నుంచి జయించుకుంటా వచ్చానండి అలాంటివి అన్నీ కూడా. మాకు ఉండియండి అలాంటివి కూడా. దేవుడు బిడ్డలైనా కానీ అవి ఏంటో మోసుకుంటా వస్తారండి. ముందు ముందుకి తరాలకి మోసుకుంటా వస్తారన్నమాట. ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డామో అక్కడ బ్రేక్ చేయాలి దాన్ని. ఇక ముందు తరానికి మనం మోసుకెళ్ళకూడదండి, మనమే బ్రేక్ చేసేయాలి దాన్ని. ఎందుకంటే అందులో శాపాలు ఉంటాయండి. తెలియదు చాలామందికి ఈ పాత జీవితాన్ని మోసుకుంటా వస్తే శాపాలు వస్తాయి ఇట్లా అనగాలని తెలియదండి చాలామందికి. ఆ శాపాలు అక్కడితో ఆగిపోవాలి. ముందు తరానికి మనం మోసుకెళ్ళకూడదు. ముందు తరానికి మనం దీవెనలు, ఆశీర్వాదాలు తీసుకెళ్ళాలండి. చూడండి, కొన్ని వంశ పారంపర్యంగా జబ్బులు వస్తాయి అంటారండి. ఆ వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు అక్కడితో ఆగిపోవాలి. ఒకవేళ నీకే వచ్చింది, నాకే వచ్చింది, అక్కడితో అది స్టాప్ అయిపోవాలి మొత్తం. అంతేగాని నాకు వచ్చింది కనుక నా పిల్లలకు వస్తుంది, నా మనవరకు వస్తుంది, ఇలాగా అనుకూడదండి. అది అసలు అసలు మాట్లాడకూడదు అలాంటి మాట. ఎందుకంటే నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు. నువ్వు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు క్రీస్తు రక్తంలో అది ఏమైపోయింది? కొట్టివేయబడింది. కొట్టివేయబడిన తర్వాత నీ బిడ్డలకు కానీ నీ మనవలకు కానీ అది ఇంకా ఎంటర్ అవడానికి వీల్లేదు. నువ్వు బ్రేక్ చేసేయాలి దాన్ని. అక్కడ ముందు తరానికి అది వెళ్ళకూడదు. ఇంకా అది అసలు సమస్య లేదు, వెళ్ళకూడదు. అది ఇది తరతరాల నుంచి వస్తుందండి. మా తాత తాతల దగ్గర నుంచి ఉందండి ఇది. అది వచ్చేస్తుందండి అలాగా. కానీ కొంతమంది క్రైస్తవులు కూడా నా దగ్గర ఇలాగే మాట్లాడేవారండి. మంచి బిలీవర్స్ అని పేరండి మళ్ళీ వాళ్ళకి. అమ్మకు షుగర్ ఉంది కనుక నాకు వచ్చేస్తుంది అక్క అన్నాడు ఒక ఆయన. ఆయన డాక్టర్ అండి మళ్ళీ. అదేమి బాబు, అమ్మకుంటే మీకు రావడం ఏంటి? మనం దేవుడు బిడ్డలము. దేవుడు బిడ్డలకే ఇంకా ఇంట్లో ఎవరికో ఉందని మళ్ళీ మనకు రావాలని అనుకోవడం ఏంటంటే లేదండి, అది వంశపారంపర్యంగా వస్తుందండి. అంటే ఆయన ఒక డాక్టర్ కనుక ఆయన వృత్తి ప్రకారంగా ఆలోచిస్తున్నాడు తప్ప దేవునిలోకి వచ్చాడు, మారు మనసు పొందుకున్నాడు. అది ఆ షాప్ అక్కడితో ఆగిపోవాలి అన్నది అతనికి రాలేదు. అతనికి గల కారణం ఏంటి? అందరూ కూడా క్రైస్తవులే కానండి, అందరికీ ఇవి అర్థం కాదండి. అందరికీ ఇవి అర్థం కాదు. అదేటమ్మా, అలాగ మనం ఎప్పుడు అనుకోకూడదు. అలాగా మనకు వచ్చిందని మన బిడ్డలకు రావాలి, వాళ్ళకు తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చేస్తుంది, ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. అక్కడ మన దగ్గరికి వచ్చింది అంటే మనతో అది ఏమైపోవాలి? స్టాప్ చేసి పడేయాలి దాన్ని. మనం ఇంకా ముందుకు వెళ్ళకూడదు దాన్ని. ఇంకా మళ్ళీ ఏళ్ళకి వస్తుంది, వాళ్ళకి వస్తుంది ఎలా చెప్పకూడదు. అసలు ఆ మాటే రాకూడదు మన నోట్లో నుంచి. మన దగ్గరే అది మన వరకు వచ్చిందంటే మన దగ్గర దాన్ని ఏం చేయాలి? మనము ఆపేయాలి. ఆయన రక్తంతో దాన్ని మనం ఏం చేయాలి? కొట్టి పారేయాలన్నమాట. అది ఏ శాపమైనా ఏదైనా కూడా మన పిల్ల తరానికి వెళ్ళకూడదండి. మనల్ని బట్టి ఆశీర్వాదాలు పిల్ల తరానికి వెళ్ళాలి. కానీ ఇవేమీ మనం ముందోళ్ళకి అందించకూడదండి. ముందోళ్ళకి అందించాము అంటే ఎలాగ అందిస్తాము? మనము మన వాళ్ళు చెప్పిన ఆచారాలన్నీ మనం పాటించామనుకోండి, తప్పకుండా మన ద్వారా మన పిల్లల మీదకి ఏమొస్తాయి? శాపాలే వస్తాయి. ఆశీర్వాదాలు వెళ్ళ వాళ్ళ మీదకి. ఎందుకంటే మనము ఆచారాలు వదలలేదు కదా. ప్రతిదీ ఆచారపూర్వకంగా మనము ఫాలో అయిపోతుంటే అది నువ్వు బ్రేక్ చేయిందని ముందు తరానికి వెళ్ళకుండా ఎలా ఉంటుంది? అది
నువ్వు బ్రేక్ చేయట్లేదు కదా, దాన్ని నువ్వు ఆపట్లేదు కదా. ఇలాంటి నాకు అనేకమైన చిన్న వయసు నుంచి నాకు ఎదురొచ్చినాయి అండి ఇలాంటివన్నీ కూడా. అది ఏది కూడా నేను ఒప్పుకోలేదు, నా ఆత్మలో నేను ఒప్పుకోలేదు దాన్ని. వేరే విషయంలో నేను ఎదిరించేదాన్ని కాదు కానండి, దేవుని విషయాల్లో ఆచారాలు ఇలాంటివి చెప్తే మట్టుకు నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదండి. ఆ విషయంలో తప్పకుండా నేను పాటించేదాన్ని కాదు. నేను దేవుడికి నాకు మధ్యలో ఇలాంటివి వస్తే నేను అసలు ఒప్పుకునేదాన్ని కాదండి, నాకు ఇష్టం ఉండేది కాదండి. ఆ తర్వాత ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా అనేక మంది తెలియని స్త్రీలు ఎంతోమంది నా దగ్గరికి వస్తే ఇవి ఇలా చేయకూడదమ్మా, ఇలా చెయ్యాలి అని చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే నన్ను నేను చెప్పిన విషయాలు విని వాళ్ళు కూడా బ్రేక్ చేసి పడేశారు. అలాగే మాకు తెలియక ఇలా చేసాం, ఇదేంటమ్మా మందిరానికి వెళ్తున్నారు కదా మీరు అంటే మందిరానికి వెళ్తే పాస్టర్ గారు ఇప్పుడైనా చెప్తే కదండి ఇలాంటివి చెప్పలేదా అంటే మాకు ఇప్పుడు చెప్పలేదండి. ఆలయ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంక మాకేం చెప్తారండి అన్నారు. పాస్టర్ గారు ఫాలో అవుతున్నారా, పాస్టర్ గారు ఫ్యామిలీ ఎంత ఫాలో అవుతారండి మీకు తెలియదా అండి, ఏమో నాకు తెలియదు. ఇవన్నీ ఫాలో అవుతారండి వాళ్ళు, మనకంటే ఎక్కువ ఆచారాలండి వాళ్ళే. ఆచారాలు కాదు మనం ముందుకు తీసుకెళ్లాల్సింది, దేవుని యొక్క కార్యాలను మనం ముందు తరానికి అందించాలి. దావీదు ఏమన్నాడు, నీ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నిన్ను పోల్చి నేను ముందు తరానికి అందించాలనుకుంటున్నాను. నువ్వు ఎలాంటి దేవుడివో నీ గురించి నేను చెప్పాలనుకుంటున్నానయ్యా, అందుకు నాకు ఆయుష్ ఈ తండ్రి కానీ అని అడుగుతున్నాడు దేవుడు. మనం చెప్పాల్సింది దేవుని గురించి చెప్పాలండి, ఆచారాల గురించి కాదండి మనం చెప్పాల్సింది. ఈ పూర్వం నుంచి వస్తున్నాయండి, అలా చెయ్యకపోతే మన వేదాలకు ఏం పోతే గౌరవం పోతుంది కదా ఇప్పుడు. అంటే నీకు గౌరవం కావాలి కానీ నీ దేవుడు అక్కర్లేదు అవునా కదా, నీకు గౌరవం కావాలి. దేవుని కొరకు నిలబడ్డం అంటే చాలామంది అందరూ చాలా సింపుల్ అనుకుంటారండి, సింపుల్ ఏం కాదండి. దేవుడికి ఇష్టమైంది దేవునికి నచ్చింది మనం చేసినప్పుడు తప్పకుండా సాతానుడు మనల్ని అసహించుకుంటాడు. ఎలా అసహించుకుంటాడో చెప్పనా, మన ఇంట్లో వాళ్ళే మనల్ని తుణీకరిస్తారండి, మన బంధువులే మనల్ని అన్ని ఇలాంటివి చెప్తారండి. దేవుడు పెట్టి దేవుడు పెట్టాలి, దెయ్యాన్ని పెట్టి దెయ్యాన్ని పెట్టాలి, దేవుడు పెట్టి దేవుడు పెట్టాలంట, దెయ్యాన్ని పెట్టి దెయ్యాన్ని పెట్టాలంట. మరి ఎందుకు నువ్వు ఎవరు పెట్టవే, ఇది దేవుడు పెట్టవా ఇది దెయ్యాన్ని పెట్టవా, ఎవరు పెట్టావు నువ్వు ఏమో తెలియదు. దేవుడు పెట్టడం కనుక ఆదివారం చచ్చిపోతుంది అంతే కదా. దెయ్యం పెట్టాలంటే ఏంటి, అందరూ చెప్పినట్టుగా చేయటం దెయ్యం లక్షణాలు. ఆచారాలు మనం పాటిస్తున్నాము అంటే అవి దేవుడికి సంబంధించినవి కాదయ్యి, మరి అప్పుడు ఎవరిని పాటిస్తున్నట్టు చెప్పండి, ఎవరిని పాటిస్తున్నట్టు. మరి దెయ్యం పనులు కాదండి అయ్యి, ఇంతకీ ఎవరు బిడ్డలం మనం, ఏమోనండి మాకు తెలియట్లేదు అంటారా, ఏమంటారా. నువ్వు దేవుడు బిడ్డవైతే దేవుడు చెప్పినట్టే నువ్వు ఫాలో అవ్వాలి, ఎవరికి నచ్చినా నచ్చకపోయింది, ఎవరికి ఇష్టముందా ఇష్టం ఉండకపోయింది, ప్రభువా నువ్వు చెప్పినట్టు నేను వింటాను, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. అలా చేస్తే కనుక మన జీవితాన్ని మధురమైన ద్రాక్షారసంలో అప్పటి వరకు నీ మాట అంటే కూర్చుంటావు, నువ్వు చెప్పిన ఆలోచన ఎవరికి పనికిరాదు. ఎప్పుడైతే నిన్ను భద్రమైన ద్రాక్షారసంగా మార్చాడు అయినా నువ్వు చేసే ప్రతీది కూడా ఇతరులకి ఉపయోగపడేటట్టుగా మధురంగా అనిపిస్తుంది. ఒకప్పుడు వీళ్ళు ఇలా ఉండేవారు కాదు, ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు, ఇలా మారిపోయాడు, ఇలా మారిపోయాడు, ఎలా మారాడు ఇప్పుడు. ఆయన మధురముగా మార్చాడు, ఆయన చెప్పింది చేస్తేనే మన జీవితాన్ని మధురంగా మారుస్తాడు, మన సాక్ష్యం మధురంగా మార్చబడుతుంది. మనం దేవుని పేరట చేసే అది ప్రార్థన అయినా వాక్యమైనా సాక్ష్యమైనా పాట అయినా అది ఏదైనా కూడా
వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. అట్టి రీతిగా దేవుడు మారుస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుడు కాక. ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఎవరికి వారు కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తుంది. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం పరిశుద్ధా, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి యేసయ్యా. ప్రభా, ఈ రోజు మీరు మాట్లాడిన మాట ద్వారా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి నాయన అయ్యా పాత జీవితాలు ప్రభా పాత జీవితాలు విడిచిపెట్టి ప్రతి ఒక్క బిడ్డ జీవితం భద్రమైన ద్రాక్షారసంగా మార్చబడేటట్టుగా మీరు చెప్పింది చెప్పినట్టుగా చేసే కృపను ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించు నాయన. సహాయం చేయి తండ్రి నాయన. ప్రతి బిడ్డ నీ చిత్తానికి లోబడేటట్టుగా విధేయత చూపించేటట్టుగా నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేసే కృపణ ప్రతి ఒక్క బిడ్డకి మీరు అనుగ్రహించండి. అటువంటి నాయన హృదయాలు తీర్మానాలను బిడ్డలు చేసుకోవడానికి సహాయం చేయకండి. పరిశుద్ధాత్మదేవ మీరే కార్యం చేయండి నాయన. దైవ తండ్రి గురుగా నాయన మీకే స్తోత్రాలు తండ్రి వందనాలు. పరిశుద్ధాత్మదేవ మీరే కార్యాలు జరిగించండి. చెప్పబడిన వాక్యం ప్రతి బిడ్డ యొక్క హృదయంలో అది నాయన భద్రపరిచి ముద్రపెట్టండి. ఈ పిల్లల జీవితంలో కార్యాలు జరిగించు నాయన. ఆత్మకార్యము జరిగించి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవుడ మీరే కార్యం చేయండి. దైవం తండ్రి కృపకాలను మీకే స్తోత్రాలు తండ్రి వందనాలు. ఆత్మ ప్రభువారు మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ బిడ్డలందరూ జీవితాల్లో నాయన పుత్రమైన కార్యాలు జరిగించు నాయన. సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవుడ మీరే కార్యం చేయండి. మనమందరం లేచి కానుకల సమర్పణ చేద్దామంటే ఇంకా మనం బంగారం ఉంది.